మళ్ళీ సోదరులు వారి దాదాపు 77 ఇళ్ళు 77 ఇళ్ళు కదా మొత్తం. ఆ 77 కుటుంబాలు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా అన్ని హౌస్ అయిపోయింది. పట్టుబట్టలతో మిగిలేరు వాళ్ళంతా కూడా. చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే కొంతమంది సోదరులు స్పందించారు దీని మీద. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఇంకా అవసరం చాలా ఉన్నాయి, మరి ఇంకా ఎవరైనా కొంచెం స్పందించి సహాయం ముందురావచ్చు. మరి ఈరోజు కొంతమంది సహోదరులు స్పందించినటువంటి వాళ్ళు క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ద్వారా మన సహోదరుడు సురేష్ వాళ్ళంతా కూడా ఈ ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలామంది క్రైస్తవ సహోదరులు ఇంకా కొంతమంది వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కొంత వాళ్ళు సహాయం చేశారు. వాటన్నింటిని కూడా ఈ రూపంలో మరి వారికి మంచాలు కానీ ఇంకేదన్నా బట్టలు అలాంటివి కూడా సమకూర్చడం జరిగింది. మరి అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా స్పందించి మీ వంతు సహాయం వీళ్ళకి అందించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మన చూడమ్మా ఒకసారి నాలుగు మంచాలు తీసుకెళ్ళాలి. సోముడు బాబు ఆడలే మోసేవాడే తీసుకెళ్ళి కుమార్ ఇక్కడే ఉండాలి చెప్పాస్ గ్లాస్ కూడా లేదండి మంచినీళ్ళు తాగుతాకి. పాప నేను పొట్టు బట్టలతో పాప డీడీ సర్టిఫికెట్లు అయితే 40,000 పెట్టి తెచ్చారండి స్కూల్లో నుంచి. అవి కూడా కాలిపోయినాయి అండి. నిజంగా స్థితి ఎవ్వరికీ రాకూడదండి. దేవుడు నిజంగా పేద స్థితిలో నన్ను మళ్ళీ నిలబెట్టేశాడని నేను ఎంతో బాధపడి ఏడ్చానండి. అయినా మళ్ళీ ఏం చేస్తామండి మనుషులం కదా. సేవకులు మాత్రం ఎంతో ఆదరించారండి మమ్మల్ని. సేవకులు అయ్యగారు మాట్లాడారండి యూట్యూబ్లో మన గురించి. అయ్యగారు ముందు మాట్లాడారు అనేక మంది సేవకులు వచ్చి మాకు భోజనాలు తర్వాత వస్త్రాలు అనేకమైన సహాయం చేశారండి. దేవుని కృపండి దేవుని ప్రేమ గారు ఈ గృహండి. మనం మీరు చూస్తున్న ఇదే గ్యాస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా పేలిపోయి అలా అయిపోయింది. భయంకరంగా పేలిందండి. అక్కడ అండమాన్ వెళ్ళి తెచ్చుకున్న డబ్బులు కూడా కాలిపోయాడు. పాపకి నలుగురు ఆడపిల్లలు పెళ్లి చేశానండి. ఇంకో పాప ఉందండి గారు చూస్తున్నాం కదా ఇది సిలిండర్ అనమాట గ్యాస్ సిలిండర్. ఇట్లాంటివన్నీ మొత్తం 12 గ్యాస్ సిలిండర్ పేలింగ్ మాత్రం అంటే ఎంత భయంకరంగా ఉన్నట్టు చూడండి. ఫైర్ యాక్సిడెంట్ అనేది చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా మంది వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ దాచిపెట్టుకున్నటువంటి డబ్బులన్నీ కూడా బూడిదలా మారిపోయినాయి. అంతా కూడా చాలా హృదయకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా చూస్తున్నాం. చర్చికి ఆదివారం ఆ రోజు వీళ్ళంతా చర్చికి పోవటం వల్ల బతికిపోయారు అనుకుంటాం.
అందరు చర్చికి పోవటం వల్ల బ్రతికిపోయారు, లేదంటే ఎంత ప్రాణ నష్టం జరిగేది. ఒకసారి దేవుడే మరణం నుంచి తప్పించాడు. మరి దేవుని కృపలు ఏమవుతుందంటే ఇప్పుడు తాత్కాలిక కొన్ని గృహాలు ఇక్కడ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత శాశ్వతంగా గవర్నమెంట్ వాళ్ళు స్థలాలు ఇచ్చి అక్కడ గృహాలు నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించినటువంటి గవర్నమెంట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మేము అంత కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి వెంటనే స్పందించారన్నమాట. సహజంగా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఎప్పుడో జరిగిన తర్వాత ఎప్పుడో వస్తుంటారు, పట్టించుకోరు, వచ్చి అలా ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితులు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంతా కూడా వెంటనే స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా దైవజనులు కూడా ఎంతోమంది వచ్చారు ఇప్పుడు దాకా, కొంతమంది మానవతావాదులు కూడా వచ్చి వీళ్ళు సహాయం చేశారు చెప్తున్నారు. ఇప్పుడు 6 నెలలు సరిపడా బియ్యం కూడా మాకు ఇచ్చారాయని, అంటే వీళ్ళు కోలుకోవడానికి కొంతవరకు వీళ్ళకి అవకాశం అనేది దేవుడు కల్పించాడు. చాలా సంతోషం.